महानटी की महासंगीत दर्शक की कीर्ति सुरेश की टॉप म्यूजिक डायरेक्टर अनिरुद्ध रविचंद्र की पुकार असल निजमेंटो तेलुसा कीर्ति सुरेश पेली टॉपिक दफदफालगा मीडिया लो विनिपिस्तुने उंदे मोदट्लो चिन्नप्पटि फ्रेंड दुबई बेस्ट बिजनेस मैन अयिन फरहान अने अतनितो कीर्ति पेली कुदिरिंदन्न टॉक वच्चिंदे वीळ्ळिद्दरु पदेळ्ल नुंचि प्रेमिंचुकुंटुन्नारनि अप्पट्लो चेप्पुकुन्नारु सोशल मीडियालो कीर्ति पोस्ट चेसिन फोटो वल्ले ई दुमारं रेगिंदे అయితే ఈ వార్తలను కీర్తి నాన్న మలయాళ నటుడు నిర్మాత అయిన జి సురేష్ కుమార్ ఖండించారు. అతను కీర్తికి మంచి ఫ్రెండ్ మాత్రమేనని ఆయన క్లారిటీ ఇచ్చాడు. కీర్తి సురేష్ కూడా పెళ్లి వార్తలను తోసిపుచ్చింది. అయితే తను రిలేషన్ లో ఉన్న మాట నిజమేనని అతను ఎవరో త్వరలోనే చెబుతారని ఒక ట్విస్ట్ ఇచ్చి జనంలో క్యూరియాసిటీ పెంచేసింది. అందుకనో ఏమో కీర్తి సురేష్ ని అనిరుద్ధ రవిచందర్ తో లింక్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ వార్తలు వస్తున్నాయి. ఏడాది చివర్లో ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారన్న గాసిప్స్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. రెమో అజ్ఞాతవాసి మొదలుకొని కీర్తి సురేష్ పనిచేసిన చాలా సినిమాలకు అనిరుద్ధ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రీసెంట్ గా అనిరుద్ధ ట్యూన్ చేసిన జవాన్ లోని పాటకు అట్లీ వైఫ్ తో కలిసి కీర్తి చేసిన డాన్స్ వైరల్ గా అయింది. మొదటి నుంచి కీర్తి సురేష్ అనిరుద్ధ్ మంచి ఫ్రెండ్స్ కూడా. అందుకే ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్లు వస్తున్నాయి. అయితే ఈ గాసిప్స్ ని కూడా సురేష్ కుమార్ ఖండించారు. కీర్తికి అనిరుద్ధ్ పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అటు కీర్తి సురేష్ కూడా ఇదంతా ట్రాష్ అని చెప్పుకొచ్చింది. అనిరుద్ధ్ తనకి మంచి ఫ్రెండ్ మాత్రమేనని క్లియర్ గా చెప్పేసింది. జవాన్ సక్సెస్ తో అనిరుద్ధ్ మంచి ఊపు మీద ఉన్నాడు. ఇటు దసరా బేబీ కూడా రివాల్వర్ రీటా అనే తమిళ సినిమాతో బిజీగా ఉంది. మరో మూడు సినిమాలు త్వరలోనే సెట్స్ మీదకు రానున్నాయి.